లాక్డౌన్ విధులు నిర్వహించిన ప్రతి డిపార్ట్మెంట్ ఎంతో బాగా పనిచేశారని వారి సేవలు అభినందనీయమని కడప డీఎస్పీ సూర్యనారాయణ వార్డు వాలంటీర్లతో సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా కడప డీఎస్పీ సూర్యనారాయణ మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నది, అందువల్ల ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించాయి. దీని వలన ప్రజలు పూర్తిగా ఇళ్లకే పరిమితం అవడంతో వాలంటీర్ వ్యవస్థ ప్రజలకు చేసిన సేవ అమోఘమని కొనియాడారు. వాలంటీర్లు రేయి పాగులని తేడా లేకుండా ప్రజలకు సేవలు అందించారని వాలంటీర్లను అభినందించారు. ఎక్కడైనా బెల్ట్ షాపులు కానీ అక్రమ ఇసుక తవ్వకాలు కానీ జరుగుతుంటే వాలంటీర్లు తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎర్రగుంట్ల మున్సిపల్ కమిషనర్ రంగస్వామి, మండల తహసీల్దార్ నాగేశ్వరరావు, పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ సదాశివయ్య, సబ్ ఇన్స్పెక్టర్ రెడ్డి సురేష్ మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. పబ్లిక్ లో ఏవైతే డిమాండ్స్ ఉందో దాన్ని ప్రభుత్వం పిల్లర్ ఆఫ్ ది సొసైటీ లేదా గవర్నమెంట్ ఉంటుందా. ఇప్పుడు మీరు పిల్లర్ లాంటి వారు, ఒక బిల్డింగ్ పిల్లర్ ఏ విధంగా ముఖ్యమో అలాంటిగా వాలంటీర్స్ ఉన్నారు. కానీ ఈ వాలంటీర్ వ్యవస్థను మన ప్రభుత్వం వారు పెట్టినప్పుడు అందరూ ఏదో అనుకున్నారు, గ్రామ సచివాలయంలో వాలంటీర్స్ వస్తారు విలేజ్ పడుతుంది అంటే. ఈ విధంగా పెట్టడం వల్ల దీని రిజల్ట్ ఎప్పుడు వస్తాయనుకున్నారు. కానీ ఆ 4-5 నెలల్లోనే దాని రిజల్ట్ మీరు చూపించగలిగారు. ఐ అప్రిషియేట్ అందరికీ తిరస్కృతి నమస్కరిస్తున్నారు. ఎందుకంటే COVID-19 వచ్చినప్పుడు మీరు లేకపోతే, ఈ గ్రామ సచివాలయ వ్యవస్థ లేకపోతే, ఈ వాలంటీర్ వ్యవస్థ లేకపోతే ఈరోజు తిప్పం ఈ విధంగా ఉండేది కాదు. మన ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా ఈరోజు తలెత్తి యుద్ధ స్టేజ్లో ఉండేది కాదు. ఈరోజు కరోనా వ్యాప్తి చెందడానికి చెందకుండా పోవడానికి ముఖ్య కారకులు ఎవరంటే గ్రామ సచివాలయ, మన వాలంటీర్ వ్యవస్థ. గర్వంగా చెప్తున్నాం, కారణం మీరు గ్రామంలోకి వచ్చిన కొత్త వ్యక్తులు ఎవరు, ఎవరికి ఆరోగ్యం బాగలేదు అనే విషయాలు ఇమీడియట్గా ప్రభుత్వం దృష్టి తెచ్చి, అంటే ప్రభుత్వం అంటే అధికారుల దృష్టి తెచ్చి వాళ్ళకి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం వల్ల మనం చాలా అరికట్టగలిగాం. అది ఈరోజు సక్సెస్ అయింది గవర్నమెంట్. మనం అంటే ఏపీ గవర్నమెంట్ కోవిడ్లో సక్సెస్ అయినామని గర్వం చెప్పుకోవడం కారణం మీ వాలంటీర్ వ్యవస్థ వల్లే. అందరికంటే బెస్ట్ పనిచేసినది వాలంటీర్ వ్యవస్థ.